హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్ అన్నమాట. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అటువంటి వీడియోస్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. 150కి పైగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వారైతే బిజినెస్ ఐడియాస్ కోసం అవి కూడా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే బిజినెస్ వచ్చి గన్నీ బ్యాగ్స్ బిజినెస్ అన్నమాట. ఇది డైరెక్ట్గా మనం జూట్ మిల్స్ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే చోట, జూట్ మిల్స్ నుంచే మనం తీసుకుని వచ్చి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ ఎక్కడైనా సరే మార్కెటింగ్ చేసుకోవచ్చు. దీనికి విపరీతమైన ఆదరణ ఉంది, కోట్లలో టర్నోవర్ ఉంది దీనికి. ఇది చాలామందికి తెలియదు అనమాట. యాక్చువల్లీ ఇది మన అవసరానికి తగ్గంత సరఫరా కూడా లేదు, ఇక్కడ ఎక్కడ లేదనమాట. యాక్చువల్లీ ఇది వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, ఇక్కడ దీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, జూట్ మిల్స్ ఎక్కువ ఉండేది ఇక్కడే అనమాట. మిగతా చోట ఉన్నాయి కానీ అవి సరిపోదు. సో అక్కడి నుంచి తెచ్చి ఇది ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్, ఒక ఉదాహరణకి చెప్తున్నాను మీకు. ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డ్ ఉంది కదా, మీకు ఫేమస్, ఏషియాలోనే పెద్దది. ఈ మిర్చి యార్డ్లోకి మాత్రమే సీజన్ టైంలో సుమారు 60 లక్షల గోని సంచులు కావాలి. ఇది 60 లక్షల గోని సంచులు కావాలి. అంటే దీని రేటు, అంటే పరిమాణాన్ని బట్టి రేటు ఉంటుంది. ఇప్పుడు మిర్చికి ఒక సైజు వస్తుంది గోని సంచులు, అదే పత్తికి ఇంకా పెద్ద సైజు వస్తుంది గోని సంచులు. వెడల్పు, లెంగ్త్, విడ్త్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే రైస్ కనుకోండి, 25 కేజెస్ బ్యాగ్స్కి ఒక సైజు ఉంటుంది, దానికన్నా పెద్దకి ఒక సైజు ఉంటుంది. సో సైజుని బట్టి రేటు ఉంటుంది. సుమారు ఉదాహరణకి చెప్తున్నాను, ఇప్పుడు పత్తి ప్యాక్ చేసే ఇది వచ్చి మినిమమ్ 45 రూపీస్ ఆ రేంజ్లో ఉందన్నమాట. 45-50 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. అంటే లెక్కేసుకోండి, ఇప్పుడు మిర్చికి 60 లక్షల బ్యాగ్ అంటే సుమారు ఒక 40 రూపాయలు లెక్కేసుకున్నా, 50 రూపాయలు లెక్కేసుకున్నా ఎంత అవుతుంది సుమారు? సో కోట్లలో టర్నోవర్ ఒక్కొక్క, అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక చిన్న రైతులు తన ధాన్యాన్ని తెచ్చి వేలంపాట వేసే ఒక చిన్న మార్కెట్ ఉందనుకోండి, హోల్సేల్ మార్కెట్, అక్కడ మాత్రమే ఒక 12 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉంటుంది. ఈ గోణి సంచులు టర్నోవర్ 12 కోట్లు ఉంటుంది. ఆ విధంగా లెక్కేసుకోండి పెద్ద పెద్ద మార్కెట్. సో ఇది ఆంధ్ర తెలంగాణ కాదు, మీరు ఏ రాష్ట్రంలో అయినా చేయొచ్చు. బట్ అక్కడ నుంచి మీరు అందించగలగాలి. దీంట్లో లాస్ వచ్చిన వాళ్ళు ఎవరు లేదన్నమాట. నెక్స్ట్, ప్రజెంట్ లాక్డౌన్ సందర్భంగా పరిశ్రమలు అన్నీ కూడా మూతపడి ఉన్నాయన్నమాట. ఏది, ఈ జూట్ మిల్స్ క్లోజింగ్లో ఉంది. సో మీరు లాక్డౌన్ అన్నీ అయిన తర్వాత ఆర్డర్ పెట్టండి. మీ దగ్గర ఉండే డబ్బులు, ఎంతో పెట్టుబడి పెట్టే కెపాసిటీ ఉందో దాన్ని రెడీ చేసుకొని, మీరు జిఎస్టీ తీసుకొని, గుడౌన్ చూసుకొని తర్వాత ఆర్డర్ ఇవ్వండి. మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో పెట్టాలనుకుంటున్నారో చూసుకోండి. మీరు ఏ ప్రాంతంలో అయినా పెట్టచ్చు, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అనేది మొత్తం రైతు రాష్ట్రం అన్నమాట. ఎక్కువ ధాన్యాలే పండించేది కాబట్టి, వ్యవసాయం సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి అన్నిటికీ ఈ గోని సంచులు అవసరం. అన్ని ప్యాకేజీకి ఒక 75%కి ఇదే అవసరం. తర్వాతే మిగతాది పాలిథిన్, ఇటువంటిది ప్లాస్టిక్, ఇటువంటిది యూజ్ చేస్తారు. 75% అంటే పంచదారకి కూడా ఇది, ధాన్యాలు వరికి ఇదే, వరి పంటకంతా, ఇంకా ధాన్యాలకి, మినపగుళ్ళకి చాలా వరకు. సో ఇది మీరు ఒకసారి ఒక ప్లేస్లో పెట్టేసి మొత్తం రైతులకి వెళ్ళి విజిటింగ్ కార్డు పంచేసి వచ్చేసారంటే చాలు, ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు మీ దగ్గర కొంటారు. వాళ్ళు ఎక్కడ కొంటున్నారో దాని మీదకి మీరు తక్కువ ఇస్తే చాలన్నమాట. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్, ఎక్కడైనా పెట్టచ్చు. మిర్చి యార్డ్లు, ఈ యార్డ్లు ఎక్కడెక్కడ మార్కెట్ యార్డ్లు ఉన్నాయో అక్కడంతా వెళ్ళి పాంప్లెట్ అతికించడం, అక్కడ అధికారులు ఉంటారుగా, వ్యవసాయ శాఖ అధికారులు, వాళ్ళకు కూడా కాస్త మంచి చేసుకొని వాళ్ళ ద్వారా కూడా మీరు రీచ్ చేయడం, రైతులు ప్రతి ఊరు పంచాయతీకి వెళ్ళడం, అక్కడంతా కూడా ఇది చెప్తే చాలు. సో మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్లో ఒక 2-3 కంపెనీ లింక్స్ ఇస్తాను. జస్ట్ వాళ్ళతో ఇప్పుడు మాట్లాడకండి, ఫోన్ ఆఫ్లో ఉండొచ్చు, ఎందుకంటే పరిశ్రమలు క్లోజ్లో ఉన్నాయి కాబట్టి. ఓపెన్ అయిన తర్వాత మాట్లాడండి. ఇది ఎక్సలెంట్ బిజినెస్, ఫెయిలియర్ రాదు, ఎందుకంటే ఇది రీసైక్లింగ్ అవుతూనే ఉంటుంది కాబట్టి, మళ్ళీ మళ్ళీ వచ్చిన సెకండ్ హ్యాండ్ గోని సంచులని. సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్, చాలామందికి ఇది తెలియదు, కోట్లలో టర్నోవర్ ఉందని చాలామందికి తెలియదు అన్నమాట. మన సైడ్ అయితే బ్యాగ్స్ కొరత చాలా ఉంది, కంపల్సరీ సక్సెస్ అవుద్ది. ట్రై చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.